ఇక అయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన క్రెడిట్ ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి దక్కుతుంది. అలాంటి రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేశారు, కానీ ఎక్కడా ప్రభావం చూపించలేకపోయారు. సో మహారాష్ట్ర ఫలితాలతో తెలంగాణ కాంగ్రెస్లో కలవరం స్టార్ట్ అయిందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ప్రతి ఎన్నికల హర్యానా ఎన్నికల వల్ల కలవరం, మహారాష్ట్ర ఎన్నికల కలవరం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వల్ల కలవరం. అంటే సరిగ్గా మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు 1% ఓటింగ్ వచ్చింది, తెలంగాణ కలవరం చెందారా? సో ప్రతి ఎన్నికల కలవరాలు చెందుకుంటుంటారండి. రాష్ట్ర రాజకీయాలు వేరు, ఇంకో రాష్ట్ర రాజకీయాలు వేరు. ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాలు వేరు, తెలంగాణ రాజకీయాలు వేరు. ఆ మాటకైతే మహారాష్ట్రలో కాంగ్రెస్ ఏం అధికారంలో లేదు, ఇప్పుడు కొత్తగా అధికారం కోల్పోయింది కాదు. అలా మహారాష్ట్రలో కాంగ్రెస్ సొంతగా పోటీ చేసింది కాదు, మిత్రపక్షాలతో పోటీ చేసింది. మహారాష్ట్రలో కాంగ్రెస్ అధికారంలో లేదు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి లేడు, కాంగ్రెస్ కేబినెట్ లేదు, కాంగ్రెస్ పార్టీగానే ఎన్నికలు పోలేదు. అసలు కంపారిజన్ ఎక్కడిది? సో అందువల్ల కలవరాలు, ఇది మీడియా, మన మీడియా కథనాలకు కలవరాలు చెందుతోంది అని. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చింది తప్ప మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే, కర్ణాటక ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే, లేదు హర్యానా ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి రాలే. ఒక రాష్ట్ర రాజకీయాలు మరో రాష్ట్ర రాజకీయాలకు అసలు పోలికే ఉండదు. మీకు హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, పక్కనే ఉన్న హర్యానాలో గెలవలేకపోయింది. సో కర్ణాటకలో గెలిచింది, తెలంగాణలో గెలిచింది, పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్లో 1% ఓట్లు కూడా రాలే. అందువల్ల రాజకీయాలు రాష్ట్రానికి మార్పు చెందుతుంది. కాంగ్రెస్ పార్టీకి కొత్తగా వచ్చిన ఓటమేం కాదు, హర్యానాలో ఓడిపోయారు, మహారాష్ట్రలో ఓడిపోయారు, చాలా రాష్ట్రాల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఓడిపోయింది కనుక ఎమ్మెల్యేలు చెదిరిపోయే పరిస్థితి ఏముండదు. మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది కనుక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి ఇక్కడ దూకరు కదా. సో ఇక్కడున్న రాజకీయాలు, ఇక్కడున్న ప్రభుత్వము అనే ఫ్యాక్టర్సే పనిచేస్తాయి తప్ప ఇక్కడ ప్రజల్లో ఏ రకమైన అభిప్రాయం ఉంది, ఈ అంశాలే ప్రభావితం చేస్తే తప్ప మహారాష్ట్ర ఎన్నికలు తెలంగాణ కాంగ్రెస్ కలవరం చెందుతాయని అనుకోను. అయితే ఈ రాజకీయ పరిణామాలు మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం డెఫినెట్గా హైకమాండ్ వీకెండ్ చేస్తుంది, ప్రాంతీయ నేతల్ని బలోపేతం చేస్తుంది. ఎప్పుడు కూడా ఒక జాతీయ రాజకీయ పార్టీ ఢిల్లీలోనూ జాతీయ నాయ స్థాయిలో బలంగా ఉన్నప్పుడు, ఢిల్లీలో కానీ కొన్ని రాష్ట్రాల్లో బలంగా ఉన్నప్పుడు ప్రాంతీయ నేతలు ఎంత బలమైన నాయకులైనా ప్రభావం తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు ఉదాహరణకు రాజశేఖర్ రెడ్డి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో కేవీపీ రామచంద్రరావును పార్లమెంట్ పంపించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది, కాంగ్రెస్ హైకమాండ్ను ఒప్పించాల్సి వచ్చింది. రాజశేఖర్ రెడ్డి తిరుగులేని నాయకుడు, ఆయన వల్ల కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కూడా ఆయన ముఖ్య కారణం. మన్మోహన్ సింగ్ లాంటి నాయకులే బికాజ్ యూఆర్ దేర్ ఐఎమ్ హియర్ అన్నాడు, అన్ని కరెక్టే. కానీ తన ఆత్మగా చెప్పుకున్న కేవీపీ రామచంద్రరావుని పార్లమెంటు పంపించడానికి ఇబ్బంది అయ్యారు. నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే కేవీపీ చెప్పాడు ఇది. సో అలాంటి ఎందుకు కారణం, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలో ఉంది, అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. అందువల్ల ఎప్పుడు కూడా జాతీయ పార్టీల్లో జాతీయ స్థాయిలో ఢిల్లీలో కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో కానీ ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైకమాండ్ చాలా బలంగా ఉంటుంది, ప్రాంతీయ స్థాయి నేతలే డామినేట్ చేస్తుంది, ప్రాంతీయ పరిణామాల్ని శాసిస్తుంది. కానీ ఎప్పుడైతే దేశంలో అధికారంలో ఉండదు, అనేక రాష్ట్రాల్లో అధికారం ఉండదు, అప్పుడు హైకమాండ్ ఆ స్థాయిలో అసర్ట్ చేసుకోలేదు. ఆ రకంగా చూసినప్పుడు ఇది రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్. ఇప్పుడు మహారాష్ట్ర ఓటమి అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి, ఎందుకంటే ఉన్న తెలంగాణ డిస్టర్బ్ చేసుకోవాలని చూసుకుంటుందా, స్టేటస్ కోను మెయింటైన్ చేయాలి, ఎలాగో అలాగూ 2028 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని కోరుకుంటుంది తప్ప ఇప్పుడు ఎక్స్పెరిమెంట్లకు వెళ్ళి కాంగ్రెస్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ నాయకత్వాన్ని, కాంగ్రెస్ ముఖ్యమంత్రిని అస్థిరపరిచేటువంటి సాహసం హైకమాండ్ చేయదు. అందువల్ల తప్పనిసరిగా మహారాష్ట్ర ఓటమి, అంతకుముందు హర్యానా ఓటమి, సిద్ధరామయ్యకి అడ్వాంటేజ్, రేవంత్ రెడ్డికి అడ్వాంటేజ్. లేకపోతే ఒకవేళ ఈ రెండు రాష్ట్ర మహారాష్ట్ర గెలిచి హర్యానా గెలిచి ఇప్పుడు జార్ఖండ్లో కూడా మిత్రపక్షంతో కలిసి గెలిచాక హైకమాండ్ అసర్ట్ చేసుకునేది, హైకమాండ్ పవర్ పెరిగేది. అక్కడ మరి డీకే శివకుమార్ కానీ ఇక్కడ కూడా రాజకీయ పరిణామాలకు అవకాశం ఉండేది. అందువల్ల ఇది అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఇంకా సవాల్ తగ్గింది కంపారిటివ్లీ. అందువల్ల ఇప్పుడు బహుశా ఆయన కేబినెట్ కూర్పులో కావచ్చు, ఇతరత్ర కావచ్చు కూడా తన సే పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
హైకమాండ్ వద్ద తన మాట నెగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాంతీయ నేతలు వర్సెస్ హైకమాండ్ అనేది దేశంలో రాజకీయ పరిస్థితుల కాంటెక్స్ట్లో పనిచేస్తాయి. అందులో దేశంలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్కు అనుకూలంగా లేనప్పుడు ప్రాంతీయ నేతలు కనీసం ఇక్కడో అక్కడో మాకు అధికారాన్ని నిలబెట్టారు వీళ్ళు, అది కూడా పోతే ఎట్లా అనే పాయింట్ ముందుకు వస్తుంది. అందువల్ల డెఫినెట్గా ఇప్పుడున్న సమయంలో మహారాష్ట్రలో కాంగ్రెస్ వైఫల్యం అడ్వాంటేజ్ రేవంత్ రెడ్డిగా పరిణమిస్తుంది తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఒక కలవరం తెస్తుంది అనేది నేను అనుకోను. రైట్ సార్, అది నమస్తే తెలంగాణ.